హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిన్ని తెలుగు టెక్ వరల్డ్. దిస్ ఈజ్ చిన్ని. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే నెట్ టెల్లర్. ఈ నెట్ టెల్లర్ ఏంటంటే ఆన్లైన్లోనే మనీ ట్రాన్స్ఫర్ చేయడం అండ్ కొన్ని సైట్లకి డిపాజిట్ అండ్ విత్డ్రా అనేది ఈ సైట్ నుంచి చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి, Bet365 ఉన్నారు కదా, ఇది ఆల్రెడీ దీనికోసం వీడియో చేశాను. జాయిన్ ఎలాగ అవ్వాలి, ఎలాగ అప్రూవల్ తీసుకోవాలి అండ్ ఎలా ప్లే చేయాలి. అలాగే ఇక్కడ డిపాజిట్ అండ్ విత్డ్రా అనేది నెట్ టెల్లర్ నుంచి అవుతుందని కూడా దీన్ని నేను చెప్పాను. ఓకే, దీనిలోని ఈ నెట్ టెల్లర్ నుంచి ఎలాగ మనం జాయిన్ అయ్యి ఎలాగ అప్రూవల్ తీసుకోవాలి అనేది, ఈ ఎలా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఓకే, దానికన్నా ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయినట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ మెయిల్లో పొందొచ్చు. ఓకే, మనం ఇప్పుడు నెట్ టెల్లర్లోనే ఇక్కడ జాయిన్ అవ్వనున్నారు కదా, ఇక్కడ జాయిన్ అవ్వని క్లిక్ చేస్తే మనకి ఇలాగ ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, సైన్అప్ ప్రాసెస్. ఇలాగే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. అలాగే ఇక్కడ మన కరెన్సీ ఏంటని చెప్పేసి అడుగుతున్నారు, INR కాబట్టి INR అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూసుకోండి ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డు. అలాగే మీకు ఆల్రెడీ Bet365లో కూడా అదే చెప్పాను, యాజ్ పర్ పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కూడా అలాగే ఇవ్వండి. అలాగే యాజ్ పర్ పాన్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా అలాగే ఇవ్వండి. అలాగే అడ్రస్ వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్లో ఏటి ఉన్నదో అదే ఇవ్వండి. నెక్స్ట్ ఇండియా, సిటీ, స్టేటు, పోస్టల్ కోడు, అలాగే ఫోన్ నెంబరు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఓపెన్ అకౌంట్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు సైన్అప్ అయిన తర్వాత మీ మెయిల్ కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది, అది క్లిక్ చేయడం ద్వారా మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. ఓకే, ఇక్కడ సైన్ ఇన్ అనే బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే చూడండి మీ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్తో నేను లాగిన్ అవుతున్నాను. ఇక్కడ సైన్ ఇన్ క్యాప్చా అడుగుతుంది. ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్. స్ట్రీట్ సైన్స్ అనేది క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ స్ట్రీట్ సైన్స్ ఉంటే వెరిఫై క్లిక్ చేసి ఓకే అయిపోయింది కదా. ఇక్కడ సైన్ ఇన్ అని క్లిక్ చేస్తే ఓకే. ఇక్కడ చూడండి డాష్ బోర్డ్ ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అయింది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి పర్సనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ అడ్రస్ ఉంటుంది యాజ్ పర్ బ్యాంక్ స్టేట్మెంట్ అని చెప్పాను కదా, ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఓకే. ఇక్కడ చూడండి అకౌంట్ స్టేటస్ వచ్చేసి అన్వెరిఫైడ్ అన్నారు. అన్వెరిఫైడ్ అంటే యాక్చువల్గా మనకు విత్డ్రా అనేది అవ్వదు, అన్వెరిఫైడ్ని వెరిఫై చేసుకోవాలి. ఇక్కడ చూడండి అకౌంట్ పక్కన సెక్యూరిటీ అని ఉన్నారు కదా, సెక్యూరిటీ అని క్లిక్ చేస్తే ఇక్కడ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని ఉన్నారు కదా, ఈ సెక్యూరిటీ అనేది మాత్రం ఈ నెట్ టెల్లర్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది డిపాజిట్ అండ్ విత్డ్రా అనేది చేయడానికి ఈ పిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రీసెట్ సెక్యూరిటీ యాడ్ అని ఉన్నారు కదా, దీన్ని క్లిక్ చేసి మనం రీసెట్ చేసుకోవచ్చు. మన మెయిల్ ఐడికి ఒక లింక్ పంపిస్తారు, దాన్ని మనం రీసెట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, అది సెక్యూరిటీ యాడ్ అనేది మాత్రం మనం ఇలాగ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఇంకొకసారి సెక్యూరిటీకి వెళ్ళండి. సెక్యూరిటీకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి 2-step అథెంటికేషన్ అని ఉన్నారు కదా, ఇది ఏంటంటే మన మొబైల్లోని గూగుల్ అథెంటికేషన్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ఒక అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుంటే దీని నుంచి ఎనేబుల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఒక కోడ్ ఇస్తుంది, ఆ కోడ్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే ఇది ఎనేబుల్ అయిపోద్ది. సో మీరు ఈ ప్రాసెస్ అయితే చెయ్యొద్దు. ఎందుకంటే చెయ్యొద్దు, ఒకవేళ డివైస్ అనేది మీ దగ్గర లేకపోయినా అండ్ ఆ మొబైల్ అనేది ఒకవేళ మిస్ అయినా సరే ఈ అకౌంట్ అనేది మళ్ళీ బ్యాక్ రావడం కష్టం. సో మీరు అనేది మీరు ఇది మాత్రం ఎనేబుల్ చేయొద్దు. ఇది ఎప్పుడు డిజేబుల్ ఉన్నాయండి, నా సజెషన్ మాత్రమే. ఎందుకంటే మొబైల్ అనేది మిస్ అయితే ప్రాబ్లం అవుతుందని నేను చెప్తున్నాను. ఈ సెక్యూరిటీ ఐడీని మాత్రం రీసెట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ అయితే సెట్టింగ్స్ అనేది వెరిఫై అయిపోయింది, ఇంతే. ఈ సెట్టింగ్స్లో ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ అయితే ఇది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి అకౌంట్ వెరిఫికేషన్ అన్నారు కదా, మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. అన్వెరిఫైడ్ అన్నారు కదా, ఈ స్టేటస్ అన్న అన్వెరిఫైడ్ అనేది ఎలా వెరిఫై చేయాలంటే ఇప్పుడు అన్వెరిఫైడ్ అని క్లిక్ చేసి ఫస్ట్ ఇది నాది ఏంటంటే ఆల్రెడీ ఫండ్ యువర్ అకౌంట్ అని చూస్తున్నా, అది రైట్ మార్క్ వచ్చింది. క్రియేట్ యువర్ పర్సనల్ సెక్యూరిటీ కోసం రైట్ మార్క్ వచ్చింది. ఈ రెండు ఇంకా మనకి ఇంకా అవ్వాలి, వెరిఫై యువర్ లొకేషను అండ్ వెరిఫై అకౌంట్ ఓనర్షిప్ అని చెప్పేసి. సో ఇప్పుడు వెరిఫై యువర్ ఐడి అని ఉన్నారు కదా, ఈ వెరిఫై యువర్ ఐడి అనేది క్లిక్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే నేను
దీంట్లో డిపాజిట్ చేశాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వచ్చే ఆప్షన్ క్రియేట్ యువర్ పర్సనల్ సెక్యూరిటీ క్వశ్చన్స్ అని వస్తుంది. సో దీన్ని క్లిక్ చేసి మనం 3 సెక్యూరిటీ క్వశ్చన్స్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఫండ్ యువర్ అకౌంట్ అన్నారు కదా, ఈ ఫండ్ యువర్ అకౌంట్కి వెళ్ళాలి. ఈ ఫండ్ యువర్ అకౌంట్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇలాగ డిపాజిట్ ఆప్షన్స్ వస్తాయి. సో ఇలా డిపాజిట్ ఆప్షన్స్ వస్తే ఇక్కడ చూడండి క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్, వీసా కార్డు ఇవన్నీ ఇచ్చారు. బట్ ఏంటంటే ఇక్కడ నెట్టెల్లర్కి ఇండియన్ కార్డ్స్ అన్ని, ఇండియా కార్డ్స్ అనేది తీసుకోవట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. మన ఇండియాలోనే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కొన్ని కార్డులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కార్డ్స్ ట్రై చేయండి, లేదంటే ఇంటర్నేషనల్ కార్డు అది అయ్యి ఉండాలి, అంటే యాక్టివేట్ చేసి ఉండాలి, ఇంటర్నేషనల్ కార్డ్ అనేది యాక్టివేట్ చేసి ఉండాలి. సో అలాగైతేనే మనకి దీంట్లో డిపాజిట్ చేయడానికి అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ స్క్రిల్ అనే అకౌంట్ ఉన్నది కదా, ఈ స్క్రిల్ అనేది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, ఆ దాని నుంచి కూడా మనం డిపాజిట్ చేసుకోవచ్చు నెట్టెల్లర్లో. ఇంకో ప్రాసెస్ ఏంటంటే సింపుల్ మెథడ్, ఇక్కడ బిట్ కాయిన్ అని కనిపిస్తుంది కదా, ఈ బిట్ కాయిన్ ద్వారా మనం దీంట్లో ఈజీగా మనం డిపాజిట్ చేయొచ్చు. సో బిట్ కాయిన్ ద్వారా మనం ఇందులోని డిపాజిట్ చేసినట్టయితే మనకి నెక్స్ట్ ఆప్షన్కి తీసుకువెళ్తుంది. అంటే ఇందాక చెప్పాను కదా వెరిఫై యువర్ అకౌంట్ అనే దగ్గరికి, నెక్స్ట్ ఆప్షన్ ఫండ్ యువర్ అకౌంట్ అనేది రైట్ మార్క్ వచ్చేస్తుంది. తర్వాత వెరిఫై యువర్ ఐడి, ఇక్కడ క్లిక్ చేసి నేను ఇంకా ఐడి ఇవ్వలేదు. ఇక్కడ అప్లోడ్ అని ఉన్నారు కదా, ఈ అప్లోడ్ బటన్ క్లిక్ చేస్తే చూడండి డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, అదే ఐడి కార్డ్ అండ్ పాస్పోర్ట్ అని చెప్పేసి 3 చూపిస్తుంది కదా. బెటర్ 365 లో కూడా ఇదే చూపించింది. సో మనం ఇలాగ డ్రైవింగ్ లైసెన్స్ ఐడి కార్డు ఇవ్వాలని క్లిక్ చేసి ఐడి కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఎక్స్పైరీ డేట్ ఇచ్చేసి, లేదంటే ఎక్స్పైరీ డేట్ లేకపోతే ఇక్కడ నో అనుకోటేసి మనం క్లిక్ చేస్తే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్లీజ్ ఎనేబుల్ యువర్ వెబ్క్యామ్ కంటిన్యూ టు వెరిఫికేషన్ అని ఇచ్చారు కదా. ఇక్కడ ఏంటంటే మనకి వెబ్క్యామ్ ఉండి వాళ్ళకి డైరెక్టర్గా ఆ పాన్ కార్డు అనేది ఫోటో తీయాలన్నమాట. అలా ఫోటో తీసి వెబ్క్యామ్ డైరెక్టర్గా మనం వాళ్ళకి పెట్టాలి, ఇది ప్రాసెస్ దీనికైతే. సో మనం అలాగైనా చెయ్యొచ్చు, లేదంటే మీ దగ్గర వెబ్క్యామ్ లేకపోతే ఇక్కడ డౌన్లోడ్ అవర్ మొబైల్ అప్లికేషన్ ఉన్నాం కదా, ఈ డౌన్లోడ్ అవర్ మొబైల్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెట్టెల్లర్ అని చెప్పేసి మీరు గూగుల్లో ట్యాప్ చేసినట్టయితే నెట్టెల్లర్ అని మీకు ఒక యాప్ కనిపిస్తుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఆన్ యువర్ ప్రొఫైల్ పేజ్ యూ కెన్ స్కాన్ యువర్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ప్రొఫైల్ పేజ్లోనే మనకి ఒక స్కాన్ డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి పాన్ కార్డ్ అనేది స్కాన్ చేసి పెడితే వాళ్ళు అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ నెట్టెల్లర్ అనేసి గూగుల్ ప్లేలోని ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత ఫస్ట్లోనే అది కనిపిస్తుంది, స్కాన్ డాక్యుమెంట్ అని కనిపిస్తుంది, అది స్కాన్ చేసుకుంటే మన డాక్యుమెంట్ అనేది వాళ్ళు అది యాక్సెప్ట్ చేయడానికి 3-4 డేస్ పడుతుంది. అది యాక్సెప్ట్ అయిన తర్వాత వెరిఫై యువర్ లొకేషన్ ఉన్నది, వెరిఫై యువర్ లొకేషన్ క్లిక్ చేసి తర్వాత వెరిఫై అకౌంట్ ఓనర్షిప్ అని క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోవడం జరుగుతుంది. సో ఇది ప్రాసెస్ అయితే నెట్టెల్లర్ అనేది యాక్టివేట్ చేసుకోవడానికి మెయిన్ ప్రాసెస్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలాగా వెరిఫై యువర్ అకౌంట్ అని వస్తే ఇందులోకి వెళ్తాము, తర్వాత క్రియేట్ యువర్ పర్సనల్ సెక్యూరిటీ కోసం 3 క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత ఫండ్ అనేది మనం వాళ్ళ దాంట్లో ఎంతో కొంత డిపాజిట్ చేయాలి, అంత ఎంతో కొంత అంటే 350 ఆర్ 1000 ఎంతైనా సరే వాళ్ళ దాంట్లో డిపాజిట్ చేసిన తర్వాత వెరిఫై యువర్ ఐడి ఇవ్వాలి, తర్వాత వచ్చేసి వెరిఫై యువర్ లొకేషను, తర్వాత వచ్చేసి వెరిఫై అకౌంట్ ఓనర్షిప్. ఇలాగా 5 స్టెప్స్లోని మనం ఈ వెరిఫై అనేది మనం చేసుకోవాలి అకౌంట్. ఇలా అకౌంట్ అనేది వెరిఫై చేసుకుంటేనే తర్వాత మనీ అవుట్ అని చెప్పేసి ఉన్నారు కదా, దీనికి ఈ నెట్టెల్లర్ అనేది ఇప్పుడు విత్డ్రా అనేది ఆప్షన్స్ వస్తాయి. యూ మస్ట్ హ్యావ్ బ్యాలెన్స్ అట్లీస్ట్ 1300, ఇందులోనే విత్డ్రా బ్యాలెన్స్ చేయడానికి మినిమం 1300. బట్ జెన్యున్గా అయితే మాత్రం వెళ్తుంది ఈ మన బ్యాంక్కి మాత్రం. ఇలాగనేది మనం చేసుకోవాలి ఈ వెరిఫై అనేది అకౌంట్. తర్వాత ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ ఉన్నారు కదా, ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ ఈ నెట్టెల్లర్ నుంచి ఇంకొక నెట్టెల్లర్లకు మనం పంపించాలనుకుంటే మనీ ట్రాన్స్ఫర్ అనేది క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ మనం ఈ నెట్టెల్లర్లన్నీ ఇలాగా వెరిఫై చేసుకున్నట్టయితే విత్డ్రా ఆప్షన్ అనేది ఈజీగా మనం చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ బెటర్ 365కి ఈ నెట్టెల్లర్ నుంచి మనం ఇలాగా డిపాజిట్ అండ్ విత్డ్రా అనేది ఇలా చేసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ కామెంట్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.